విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్టికప్పుల్లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, అదనపు డీజీపీ. ఇక అనంతరం మంత్రి మాట్లాడుతూ 60 లక్షల రైతు కుటుంబాలు, దాదాపు 2.4 కోట్ల జనాభా రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్దేశమని చెప్పారు. ఉచిత కరెంటు, నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలుతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు.